ఈరోజు మనం సేమియా పాయసం తయారు చేస్తాము. సేమియా పాయసం తయారు చేసేందుకు ఒక లీటర్ పాలను వేడి చేస్తూ ఉన్నాను. చూడండి, ఉడుకుతూ ఉంది. ఇందులో కుంకుమ పువ్వు వేస్తూ ఉన్నాను. దీని ద్వారా సువాసన బాగా ఉంటుంది మరియు కలర్ కూడా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. 10-15 నిమిషాలు పాలని ఉడకనివ్వాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ అంటే గోడంబి, బాదం, ఎండు ద్రాక్ష ప్లేట్లో తీసుకున్నాను. 15 నిమిషాలు అయ్యింది. ఇందులో 1 కప్పు సేమియాని వేస్తూ ఉన్నాను. బాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో గోళించాలి. సేమియా ఉడికిపోయింది. 1 కప్పు షుగర్ ఇందులో కలుపుతూ ఉన్నాను. 1 కప్పు సేమియాకి 1 కప్పు చక్కెర పడుతుంది. దీన్ని కూడా కొద్దిగా ఉడకనివ్వాలి. ఇందులోనే యాలక్కుల పొడి కూడా వేస్తూ ఉన్నాను. పాయసం రెడీ అయ్యింది. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసినాను. సర్వింగ్ బౌల్లో కూడా పాయసాన్ని తీసుకున్నాను. సేమియా పాయసం, దీనిపైన డ్రై ఫ్రూట్స్ని ఇంకా కొంచెం వేసినాను. సేమియా పాయసం రెడీ.